నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వంటలు. ఈరోజు నేను బనానా మరియు ఎగ్స్తో చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు, చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటాయి ఇవి. దీనికోసం 2 పండిన బనానాస్ తీసుకుంటున్నానండి. పండిన బనానాస్ని పడేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేను 2 బనానాస్ని తీసుకొని గ్రైండింగ్ జార్లో వేసాను, అలాగే 2 ఎగ్స్ని ఇందులోనే కొట్టిపోస్తున్నానండి. మనకి ఎగ్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలియకుండా ఉండడానికి నేను ఇందులో వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి. వెనీలా ఫ్లేవర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది కదా, అది ఒక 5-6 డ్రాప్స్ వరకు వేస్తున్నాను. 2 ఎగ్స్ కదా, కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 పించ్ ఆఫ్ సాల్ట్, 1 చిటికెడు సాల్ట్ యాడ్ చేశాను. అలాగే 1 కప్పు వరకు పాలు యాడ్ చేస్తున్నానండి. మీరు వాటర్తోనైనా చేసుకోవచ్చు, కానీ పిల్లలకు పెడుతున్నాం కాబట్టి హెల్దీగా ఉండాలి కాబట్టి నేను మిల్క్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని 1 బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇలా ఈ బౌల్ తీసుకొని ఇందులో ఈ మిక్చర్ని వేసుకుందాము. ఇందులో ఏమైనా బనానావి కొంచెం పెద్ద పెద్దగా ముక్కలు ఉంటే అవి విస్కర్తో మ్యాష్ చేసేసానండి నేను. ఇప్పుడు ఇందులో ఫ్లోర్ యాడ్ చేద్దాము. గోధుమ పిండిని నేను ఇంత కొలత అని చెప్పాను, కానీ మీకు బనానా మిక్చర్ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టు తీసుకోవాలండి. నాకైతే 1/2 కప్పు పట్టింది. మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ, కేక్ మిక్చర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలండి. 1/2 కప్పు వేసిన తర్వాత నేను విస్కర్తో ఇలా మిక్స్ చేశాను. మనము జల్లెడ పెట్టి గోధుమ పిండిని ఇందులో వేసానండి నేను. దానివల్ల ఎక్కువ ఉండలు కట్టకుండా ఉంటుంది. అలాగే విస్కర్తో ఇలా విస్క చేయడం వల్ల కూడా ఏం ఉండలు ఫామ్ అవ్వకుండా, ఒకవేళ ఫామ్ అయినా కూడా ఉండలన్నీ విడిపోయి మంచిగా మిక్చర్ రెడీ అవుతుంది. ఇలా మంచిగా విస్క చేసుకున్న తర్వాత మనకు బ్యాటర్ రెడీ అండి. చూడడానికి చాలా యమ్మీగా ఉంది. మనము ఈ బ్యాటర్తో ప్యాన్ కేక్స్ వేస్తాం కదా, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఈ కప్పుతో నేను 1/2 కప్పు గోధుమ పిండి తీసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయిందండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఇది మనము ప్యాన్ కేక్స్ వేయడానికి రెడీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వనిద్దాము. ఇవి లో టు మీడియం హీట్లోనే కాల్చాలండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు ఇందులో బ్యాటర్ 1 లాడిల్ ఫుల్, 1 పెద్ద స్పూన్ అంతా బ్యాటర్ వేసి లైట్గా స్ప్రెడ్ చేసుకుందామండి. బాగా స్ప్రెడ్ చేయని అవసరం లేదు. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత చిన్న చిన్న బబుల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయండి. ఇలా 1-2 మినిట్స్ అట్లా లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని కాల్చిన తర్వాత రెండు వైపు ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా దీన్ని ఫ్లిప్ చేయాలి. అన్ని వైపులా ఒకసారి మనము శరతంతో మంచిగా అన్నిన తర్వాత నెమ్మదిగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఫ్లిప్ చేసుకుందామండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకొని ఇప్పుడు రెండో వైపు కూడా మళ్ళీ ఒకసారి టర్న్ చేసేసుకొని దీన్ని తీసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయండి. మీరు కావాలంటే దీన్ని తేనెతోనైనా సర్వ్ చేసుకోవచ్చు, పైన గార్నిషింగ్ లాగానైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా లైట్గా పొంగుతూ ఉంటుంది కూడా ఇది. అంతేనండి, దీన్ని ఇప్పుడు తీసేసుకోవడమే. అలాగే మిగిలిన వాటన్నిటిని కూడా కాల్చేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఎగ్ మరియు బనానా ప్యాన్ కేక్స్ రెడీ అండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు.